తనను చదివించేందుకు తల్లిపడుతున్న కష్టాన్ని ఆ యువకుడు మరువలేదు ఉన్నత స్థానానికి చేరి మాతృమూర్తి కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా అహర్నిశలో కష్టపడి చదివాడు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలో చాటి ఉద్యోగానికి ఎంపికయ్యాడు పట్టుదల ఉండాలేగాని సాధించలేనిదంటూ ఏదీ లేదని చెబుతున్న ఆ యువకుడు మరెవరో కాదు అసిస్టెంట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఆయనది పార్వతీపురం నాన్న బాబూరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ స్వర్ణలత ఏఎన్ఎం అన్నయ్య ప్రదీప్ ప్రస్తుతం మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు ప్రశాంత్ ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పార్వతీపురంలో ఎనిమిది నుంచి వరకు మహారాష్ట్రలోని నాసిక్లో చదివాడు వైజాగ్లో డిప్లొమా చేశాడు హైదరాబాద్లోని వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి రెండు వేల పదిహేడులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ప్రశాంత్ ఆరో తరగతి చదివేటప్పుడు రోడ్డు ప్రమాదంలో నాన్న బాబూరావు మరణించాడు అమ్మ నన్ను అన్నయ్యనో కష్టపడి చదివించింది తనకొచ్చే జీతంతోనే మాకు ఏలోటూ తెలియకుండా పెంచింది అందుకే అమ్మ కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా కష్టపడి చదివాడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు అనుకున్నది సాధించి ఐఏఎస్గా ఎంపికై అమ్మకు కానుక అందించాడు పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదు మనపై ఉన్న నమ్మకమే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది అనుకున్నది సాధించడానికి మూడు సంవత్సరాలు తీవ్రంగా కష్టపడ్డాడు నేను మార్కుల కోసం ఎప్పుడూ చదవలేదు చదివింది అర్థమయ్యేటప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది చాలామంది డబ్బుంటేనే సివిల్స్కు చదవగలం రాయగలం అనుకుంటారు కాని నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాణ్ణే కష్టపడి చదివాను మనమనుకున్నది సాధించడానికి స్పష్టమైన లక్ష్యం ఉంటే చాలు అంటున్నారు ప్రశాంత్ పార్వతీపురం మన్యం జిల్లాలోని మన్యం ఐటీడీఏ పీఓగా కొంతకాలం క్రితం ఐఏఎస్ లక్ష్మీషా పనిచేశారు పార్వతీపురం సమీపంలోని ఓ కొండపై కొన్ని గ్రామాలుండేవి సరైన వైద్య సదుపాయాలు లేక అక్కడి ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం మహిళలు గర్భం ధరిస్తే ప్రసవం కోసం కొండమీద నుంచి అవస్థలు పడుతూ కిందకు తీసుకురావాల్సి వచ్చేది అలా తీసుకొచ్చాక చాలాసార్లు ఆ మహిళనో లేదా పుట్టిన బిడ్డో చనిపోయేవారు ఆ సమస్యను పరిష్కరించేందుకు ఐఏఎస్ లక్ష్మీషా హాస్టళ్లను ఏర్పాటు చేశారు ప్రసవానికి మూడు నెలలు ఉందనగానే సదరు మహిళను తీసుకొచ్చి అక్కడ ఉంచి వారితో యోగా సాధన చేయించడంతో పాటు మంచి ఆహారం అందించేవారు దీంతో ప్రసవం తర్వాత బిడ్డ క్షేమంగా ఉండేవారు ఎందుకో తెలియదు ఒకసారి లక్ష్మీషా గురించి మా అమ్మ నాకు చెప్పింది ఒక ఐఏఎస్ తలచుకుంటే సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని వివరించింది దీంతో నేను ఐఏఎస్ కావాలనిపించింది నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి దేశ సివిల్స్ సివిల్స్లో మూడవ ర్యాంకు సాధించారు కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చన్న విషయం ఆయన విజయంతో నాకు బోధపడింది చాలామంది విద్యార్థులు పదవ తరగతిలో తప్పామనో ఇంటర్ ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అలా చేయడం చాలా తప్పు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు మన మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది నేను మూడో ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికయ్యా మొదటి రెండుసార్లు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని సులువుగా గట్టెక్కాను అని చెప్తున్నారు ఇప్పుడు ప్రశాంత్ అనంతపురంలో పనిచేస్తున్నాడు అక్కడ ప్రజలు చుట్టూ ఉన్న పండ్ల చెట్లు అంటే తనకి చాలా ఇష్టమట ఇప్పుడు ప్రశాంత్ ఆ ఊరికే ఆదర్శమయ్యాడు